दाचेपल्ली आर्डनबी बंगलालो गुरुजाला शासन सभ्युलु कासु महेश रेड्डी विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई सदर्भंगा आयन मात्लाडुतू गुंटूरु जिल्लालोनी प्रति इंटिकी तागुनीरु इव्वडं कोसं प्रभुत्वं गुंटूरु जिल्ला मोत्तं कलिपि 400 कोट्लु केटायिस्ते ओक गुरुजाला नियोजकवर्गंलोनी 4 मंडलालकु 58 कोट्लु प्रभुत्वं केटायिंचिंदनि, त्वरलोने टेंडर्लु पिलिचि पनुलनु प्रारंभिंचि बडुगु बलहीन वर्गाल प्रजल इळ्ळल्लोकि कुळాయి బిగించి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ జాకిర్ హుస్సేన్, మాజీ జెడ్పీటీసీ మాలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి కటకం బ్రహ్మనాయుడు, టౌన్ కన్వీనర్ మునుగా పున్నారావు, మాజీ సర్పంచ్ బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీలు కొప్పుల సాంబయ్య, అంబటి శేషగిరి, కందుల జాన్ సుభాని, దాచేపల్లి సైదారావు, బండ్ల యేసుపాదం, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నియోజకవర్గం గురజాల నియోజకవర్గం మీరే చూస్తున్నారు। ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు, 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు ఇస్తే 4ట్లో ఒకటి పులివెందులతో పాటు గురజాలలో, 12 కొత్తగా పట్టణాలు మున్సిపాలిటీలు చేస్తే దాంట్లో 2 దాచేపల్లి గురజాల గురజాల నియోజకవర్గం। ఈ రోజున గుంటూరు జిల్లాకి ప్రతి ఇంటికి తాగునీటి పథకానికి 400 కోట్లు అంటే 17 నియోజకవర్గాలు ఉన్న గుంటూరు జిల్లాలో 400 కోట్లు సుమారు శాంక్షన్ చేస్తే సగటు ఒక్కొక్క నియోజకవర్గానికి మహా అయితే 20-25 కోట్లు ఉంటుంది। సరే, అబౌవ్ పవర్టీ లైన్ ఉన్నోడు వాళ్ళే ఆ కులాయి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంటి లోపలికి। బిలో పవర్టీ లైన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్, బీసీ కాలనీ, మైనారిటీ కాలనీలు ఉంటాయో దానికి ప్రభుత్వమే కులాయి ఏర్పాటు చేసేటట్టు కూడా చర్యలు ఉంటాయి। పూర్తిగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ త్వరలోనే తెలియజేస్తాం। మరొకసారి ఇది చెప్పేది ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గురజాలంటే అవినీతి, అక్రమాలు రోజు చూసేవాళ్ళం పేపర్లు। ఈరోజు గెలిచినప్పటి నుంచి మొట్టమొదటి బడ్జెట్ నుంచి, బహుశా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో ఎప్పుడు గురజాల పేరు వినలేదని కొంతమంది చెప్పారు నాకు తెలియదు, మొట్టమొదటిసారి బడ్జెట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు గురజాల పేరు పెట్టి నామకరణ చేశారంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ అభివృద్ధికి అని తెలియజేయడానికి। తెలుగుదేశం నాయకులాగా అక్రమ మైనింగ్, ప్యాకాట క్లబ్బులు, గంజాయి, గ్రనైట్లు ఇవి రావట్లేదు ఇప్పుడు పేపర్లు, అన్ని పేపర్లు ఏ పేపర్ అయినా సరే గురజాలకి ఇది శాంక్షన్ వచ్చింది, ఇది రాబోతుంది, ఇది చేయబోతున్నారు, పాప కొంతమందికి తట్టడి మట్టి కూడా కనపడట్లేదు అంటే వచ్చి చూస్తే కదా గ్రామాల్లో బ్రహ్మాండంగా సచివాలయాలు ఈరోజు రూపుదిద్దుకుంటున్నాయి। ఉండాల్సినవి ఇవి, సామాజిక దేవాలయాలు ఇవి, నలుగురు వచ్చి పని చేయించుకొని పోవాలి, నలుగురు పని చేయాలంటే ఒక వాతావరణం మనం క్రియేట్ చేయాలి। అందుకని వచ్చే బహుశా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన నిధులన్నీ వచ్చే 6 నెలల్లో ఖర్చు పెట్టబోయాయి, దాదాపు 70-80 కోట్లతో ఈ రోజున సచివాలయాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదు ఇతర పబ్లిక్ హెల్త్ సెంటర్లు కానీ అన్నీ చేయబోతున్నాం। ఇవన్నీ కూడా వచ్చే మార్చి పూర్తి చేయాలి। ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కొన్ని ఇప్పుడు నేను చెప్పిన వాటర్ జల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంయుక్తంగా నిర్మిస్తున్న పథకాలు తప్పకుండా గురజాలని ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం। దీనికి మీరే చూస్తారు, నేను చెప్పేది వచ్చే 17-27 ప్రణాళిక నేను చెప్పట్లా, అమెరికా, ఇంగ్లాండ్, ప్యారిస్ అనట్లా, వచ్చే 2 ఏళ్లలోనే మార్పు చూపెడతామని తెలియజేస్తాను।